నిజామాబాద్ నిర్మల్ జిల్లాల గ్రామీణ ప్రజల రవాణా సౌకర్యం కోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో నిర్మల్ ఆర్టీసీ డిపో మేనేజర్ సతీష్ చంద్రారెడ్డి నిర్మల్ నుండి ఎర్గట్ల వరకు బస్ రూట్ పరిశీలించారు. అనంతరం నిర్మల్ డిపో మేనేజర్ ఆయా గ్రామాల సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, నూతన మండల పాలకవర్గం సభ్యులతో గ్రామాల బస్సు సౌకర్యం, రూటుపై చర్చించి పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ నుండి వడియాలు, కనకాపూర్, చింతలచంద మీదుగా, గుమ్మి, రియల్ రాంపూర్ గ్రామాల మీదుగా ఎర్గట్ల మండలం వరకు ఆర్టీసీ బస్సులను నడుపుతామని ఆర్టీసీ డిపో మేనేజర్ సతీష్ చంద్రారెడ్డి వెల్లడించారు. రెండు జిల్లాలకు బస్సు సౌకర్యం కల్పిస్తున్న నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఎర్గట్ల మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజా పూర్ణానందం, గ్రామ సర్పంచులు భానుప్రసాద్, గుల్లే లావణ్య గంగాధర్, ఉప సర్పంచ్ సున్నపు అంజయ్య, సోమ రాజారెడ్డి, నూతన ఎంపీపీ కొలిపాక ఉపేంద్ర, వైఎస్ఎంపీపీ సల్లా అశోక్ లావణ్య, ఎంపీటీసీలు డాక్టర్ మధు, సున్నపు అంజయ్య, జక్కన్న, సంధ్యారాణి, డీసీజీబీ డైరెక్టర్ సోమ చిన్న గంగారెడ్డి, ఎర్గట్ల సొసైటీ చైర్మన్ నేరెళ్ల లింగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సాయన్న, పలువురు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. నిర్మల్ నుండి ఎర్రగడ్డ వరకు సార్? నిర్మల్ నుండి ఎర్రగడ్డ వరకు. నిర్మల్ నుండి ఎర్రగడ్డ వరకు రిప్రెజెంటేషన్ ఉంది సార్. ఆ రిప్రెజెంటేషన్ బేస్ చేసుకుని ఈ రోజు రావడం జరిగింది. వయాలు ఎక్కడ సార్? వయా గుమ్మిరాలు తాళరాంపు, అంటే కనకాపూర్, వడియాల్, లక్ష్మణ్ చంద, చింతల్ చంద, గుమ్మిరాలు, తాళరాంపు, ఎర్రగడ్డ.